ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా మహాసమాధి ప్రస్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బాబా మహాసమాధి ప్రస్థానంలో ఆ రోజు బాబాతో ఉన్నటువంటి అనేక మంది భక్తులు నిజంగా అదృష్టవంతులు. అందులో అత్యంత అదృష్టవంతులు ఎవరంటే శ్రీ బాపుసాహెబ్ బూటి. బాపుసాహెబ్ బూటి కేవలం తను ఒక నివాసం కావాలి, వచ్చినప్పుడు దీక్షిత్ వాడాలోనో మరెక్కడో ఉండాల్సి వస్తుంది. స్వతహాగా కోటీశ్వరుడైనటువంటి బాపుసాహెబ్ బూటి నాగపూర్తో పాటు అనేక చోట్ల వ్యాపారాలు ఉన్నాయి. అయితే తన యొక్క అంతిమ గమ్యం షిరిడి అని చెప్పి భావించి అప్పటికే కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు, తర్వాత సాటే లాంటి వాళ్ళు వాడాలు కట్టుకున్నారు. కొంతమంది అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, బాలేబాటే లాంటి వాళ్ళు. కాబట్టి తను కూడా ఒక స్థిర నివాసం షిరిడిలో ఉండాలి అని చెప్పి ప్రారంభమైనటువంటి రాతివాడ ఈరోజు మనందరం కూడా ఎంతో అద్భుతంగా ఆస్వాదిస్తున్నటువంటి బాబా సమాధి మందిరంగా రూపాంతరం చెందింది. ఇంతమంది భక్తులు ఉండగా ఆ రోజు షిరిడీలోనే అనేక మంది భూస్వాములు ఉన్నారు. గోన్కర్ కుటుంబం ఉంది, పాటిల్ కుటుంబం ఉంది. అనేక మంది బాబాను ఆశ్రయించి అనేక రకాలుగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు షిరిడీ గ్రామస్తులు అనేక మంది ఉన్నారు. వీళ్లకు ఎవ్వరికీ ఇవ్వనటువంటి ఒక అదృష్టాన్ని బాబా బూటీకి ఇవ్వడం నిజంగా బూటీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం. బాపుసాహెబ్ బూటీ స్వతహాగా సత్పురుషులన్నా లేకపోతే మహాత్ములన్నా చాలా గౌరవం అన్నమాట. ఎప్పుడూ కూడా తన ఇంట్లో కనీసం నెలలో ఒక్కసారి ఎవరైనా ఒక మహాత్ముడికి తన ఇంట్లో ఆతిథ్యం ఉండేది. అనేక మంది మహాత్ములు బూటీ నాగ్పూర్లో ఉన్నటువంటి బూటీ ఇంట్లో అడుగుపెట్టినటువంటి వారే. నాగ్పూరు, పూణే అనేక ప్రాంతాల్లో ఆ రోజు అనేక మంది సత్పురుషులు ఉండేవారు. ఆ సత్పురుషులందరినీ కూడా బూటీ తన నివాసానికి పిలుచుకొచ్చుకున్నారు, ఆతిథ్యం ఇచ్చారు. అయితే బూటీ మనసులో కూడా ఎప్పుడూ ఒక ఆలోచన ఉండేది, అంటే తాజుద్దీన్ బాబా లాంటి వాళ్ళు అనేక మంది బూటీ నివాసానికి వచ్చారు, బూటీ ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ జన్మలో ఒక్కసారైనా సరే బాబా లాంటి మహాత్ముడు నా ఇంట్లో వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని చెప్పి అనుకునేవారు. కానీ బూటీ ఎప్పుడూ కూడా బాబా దగ్గర నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు. ఆ రోజుల్లో ముగ్గురు వ్యక్తులు, ఒకటి తాత్యాసాహెబ్ నూల్కరు, రెండు కపర్దే, మూడు బూటీ, ఈ ముగ్గురు బాబా ముందు ఒక్క మాట కూడా మాట్లాడకపోయేవారు. ఎందుకనంటే బాబా అంటే అమితమైనటువంటి గౌరవభావంతో వీళ్ళు ఉండేవాళ్ళు. బూటీ తన వ్యాపారాల్లో అనేక చాకచక్యంగా అనేక మందితో అద్భుతమైనటువంటి వాగ్దాటితో మాట్లాడేటువంటి బూటీ బాబా దగ్గర మాత్రము చాలా మౌనంగా ఉండేవారు. అట్లా బూటీకి ఉన్నటువంటి కోరిక, బాబా ఎప్పుడూ కూడా షిరిడి వదిలి ఇటు నీమ్గావు రహతా తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. అటువంటిది బాబా నా ఇంటికి వస్తే బాగుండనేటువంటి ఆశ తొలి దర్శనంలోనే తనకు కలిగింది. అసలు బాబాను ఈ నాగ్పూర్ కోటీశ్వరుడైనటువంటి బూటి ఏ విధంగా ఆశ్రయించాడు? నిజానికి ఈ బేరాగావుకు చెందినటువంటి శ్రీ గజానన్ మహారాజ్ యొక్క భక్తులు శ్రీ బాపుసాహెబ్ బూటి. సంవత్సరంలో ఎక్కువ కాలం గజానన్ మహారాజ్ దగ్గర గడపాలని చెప్పి తరచూ గజానన్ మహారాజ్ దగ్గరికి వెళ్ళేవారు. అయితే ఒకసారి తాజుద్దీన్ బాబాను తమ ఇంటికి ఆహ్వానించాలని చెప్పి నాగ్పూర్లో ఉన్నటువంటి తాజుద్దీన్ బాబాను దర్శించుకుంటారు బూటి. దర్శించుకున్నప్పుడు తాజుద్దీన్ బాబా బూటి వైపు చూసి, నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసము నీ గురువు షిరిడీలో ఎదురు చూస్తున్నారు, నువ్వు అక్కడికి తక్షణమే వెళ్ళిపో అని చెప్పి తాజుద్దీన్ బాబా అంటారు. బూటీకి ఏం అర్థం కాలేదు.
అందులోనూ గజానన్ మహారాజు తర్వాత తాజుద్దీన్ బాబా ఈ అందరి మహాత్ములను చూసిన తర్వాత అసలు అప్పటి వరకు షిరిడీలో బాబా గురించి పెద్దగా బూటీకి తెలియదు. అదృష్టవశాత్తు 1910 సంవత్సరంలో దుమాల్ నాగ్పూర్ వస్తారు వకీల్గా పనిచేసినటువంటి దుమాల్. ఎందుకంటే బూటీ న్యాయవాదిగా ఉంటారు, అదేవిధంగా వ్యాపారవేత్తగా ఉంటారు. అట్లా దుమాల్తో ఏర్పడ్డటువంటి పరిచయంతో ఒకరోజు నాగ్పూర్ నుంచి నేరుగా దుమాల్తో పాటు షిరిడీకి వస్తారు. షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకున్న తర్వాత ఎంతో ఆనందభరితులవుతాడు. అనేక మంది మహాత్ములను తన ఇంటికి పిలుచుకొని ఆతిథ్యం ఇచ్చి అనేక మంది మహాత్ముల చరణాల వద్ద ఉన్నటువంటి శ్రీమాన్ భూటీకి వారి దగ్గర ఎవరి దగ్గర కూడా కలగనంత అద్భుతమైనటువంటి ఆనందము, తన్మయత్వము, ఒక భక్తిభావము బాబా పట్ల పెరుగుతుంది. అప్పటి నుంచి తరచుగా భూటీ తన కుటుంబ సమేతంగా షిరిడీకి వచ్చేవారు. ఇలా వచ్చినప్పుడు తనకు 1912-13లోనే ఒక ఆలోచన ఉండేది, మనం కూడా ఇక్కడ ఒక గృహాన్ని నిర్మించుకుంటే, బాబా ఎక్కడికి రాడు కదా, కనీసం ఇక్కడ నిర్మించుకొనైనా ఉంటే ఎప్పుడో ఒక రోజు నా ఇంట్లో అడుగు పెట్టకపోతాడా, నాకు కూడా ఇక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉంది, ఎవరైనా బంధుమిత్రులతో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సాటే వాడా లేకపోతే దీక్షిత్ వాడా సరిపోవట్లేదు, కాబట్టి నాకంటూ ఒక ఇక్కడ సొంత ఇల్లు ఉండాలని చెప్పి అనుకుంటాడు. కానీ తర్వాత బాబా అనుగ్రహం చేత 1915 సంవత్సరంలో వారికి స్వప్నంలో బాబా రాతివాడ కట్టమని ఆదేశించడం, అలా కట్టమన్నప్పుడు 1915 డిసెంబర్ 30వ తేదీ రోజు బూటీవాడకు శంకుస్థాపన జరుగుతుంది. ఆ విధంగా తను అనుకున్నటువంటి బూటీవాడ నిర్మాణానికి అక్కడ అంకురార్పణ జరిగింది. అయితే బాబా సూచించినట్టుగా రాతివాడను సిద్ధం చేశాడు, మధ్యలో మందిరంతో కూడినటువంటి వాడ అన్నారు, తర్వాత మార్పులు చేశారు, మందిరంతో కూడినటువంటి వాడను నిర్మించారు. తర్వాత బాబా నాకు ఇక్కడ ఏమాత్రం కూడా బాగలేదు, నన్ను తీసుకెళ్ళి బూటీవాడలో ఉంచండి అని చెప్పి అన్నటువంటి దానిలో ఆ రోజు బూటీ నిర్మించుకున్నటువంటి ఆ రాతివాడ ఈరోజు మనందరికీ కూడా సమాధి మందిరమైంది. బూటీ పట్ల బాబాకు అమితమైనటువంటి ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ ఉండేటివి. ఎందుకనంటే బూటీకి ఒకసారి కలరా వ్యాధి సోకి విపరీతమైనటువంటి వాంతులు, విరోచనాలు అవుతుంటే అనేక మందులు వాడినా సరే బూటీకి ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. బాబా దగ్గరికి వచ్చి పిల్లయి ఆ విషయం చెప్పగానే వెళ్ళి అక్రోట్ పిస్తా తాగించు అని చెప్పి చెప్తాడు. నిజంగా విపరీతమైన దాహంతో ఉన్నటువంటి వారికి, కలరా వ్యాధి ఉన్నటువంటి వారికి అక్రోట్ పిస్తా తాగిస్తే ఇంకా అది విరోచనాలు, వాంతులు ఎక్కువైతాయి. కానీ బాబా ఆజ్ఞ మేరకు బూటీకి అక్రోట్ పిస్తా తాగిస్తే ఆ కలరా జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. బూటీకి అనేకసార్లు అనేక అనుభవాలను బాబా ఇచ్చారు. ఒకసారి నానాసాహెబ్ డెంగ్లే అనే అతను, నీకు ఈరోజు ప్రాణగండం ఉంది, నువ్వు ఈరోజు మరణిస్తావని చెప్తాడు. బాబా దగ్గరికి భయపడుతూ బూటీ వచ్చి కూర్చుంటే బాబా బూటీని చూసి, ఆ జ్యోతిష్యుని నీకు ప్రాణభయం ఉందన్నాడు కదా, నీ ప్రాణాలు ఎలా పోతాయో నేను చూస్తా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి చెప్తాడు. అప్పటి నుంచి ఆ రోజు ధైర్యంగా ఉంటూ బయటికి మల విసర్జనకు వెళ్ళినప్పుడు ఒక పాము బూటీ రెండు కాళ్ళ నుంచి పారిపోతుంది. మసీదుకి వస్తే బాబా అంటాడు, చూసావా ఏ విధంగా మృత్యువు నిన్నే తప్పించుకొని వెళ్ళిపోయింది, నేను చెప్పాను కదా నీకు ఏమీ కాదని, నేనున్నానని అని చెప్పి అట్లా అనేక సందర్భాల్లో అనేక సంకటాల్లో బాబా బూటీని తప్పిస్తారు. ఒకసారి బాపుసాహెబ్ బూటీ 1916 సంవత్సరంలో 2వ వివాహం చేసుకుంటాడు. అది షిరిడీలోనే జరుగుతుంది. 2వ వివాహం జరిగినటువంటి సందర్భంలో షిరిడీలోనే ఉంటూ వాడ నిర్మాణ పనులను బూటీ పర్యవేక్షిస్తారు. అప్పుడు ఒక భక్తుడు పూణే నుంచి వస్తాడు. వచ్చి ఒక జ్యోతిష శాస్త్ర పుస్తకం తీసుకొని వచ్చి బాబా చేతికిచ్చి, బాబా దాన్ని స్పృశించి ఇస్తే ఆ శాస్త్రంలో తాను చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాను అని చెప్పి నమ్మకంతో బాబాకు ఆ పుస్తకం ఇస్తాడు. కానీ బాబా ఆ పుస్తకాన్ని తిరిగి ఆ వ్యక్తికి ఇవ్వకుండా బూటీకి ఇస్తాడు. బూటీ, ఇది నువ్వు నీ దగ్గర ఉంచుకో, దీన్ని చదువు, నీకు మంచి జరుగుతుంది అంటారు. బూటీకి పెద్దగా ఆ జ్యోతిష శాస్త్రం పట్ల ఆసక్తి లేకపోయినప్పటికీ వాడ నిర్మాణ పనుల్లో పర్యవేక్షణ సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తాడు. అప్పుడు బూటీకి జ్యోతిష శాస్త్రంలో అద్భుతమైనటువంటి పట్టును సాధిస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి పట్టు అంటే, ఎవరైనా సరే తమ భవిష్యత్తు
విషయం గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఆ జ్యోతిష శాస్త్రం పుస్తకం ద్వారా వచ్చినటువంటి పరిజ్ఞానంతో చాలా కరాఖండిగా చెప్పేవాడు భూత భవిష్యత్తు గురించి. అట్లా అనేక సందర్భాల్లో ఒకసారి కాకా సాహెబ్ దీక్షిత్ ముంబై లెజిస్లేటివ్ కౌన్సిల్కు పోటీ చేయాలనుకుంటారు. అప్పుడు భూటి తన జ్యోతిష పరిజ్ఞానంతో చెప్తాడు, ఫలానా సమయంలో కనుక ఎన్నికలు వస్తే నువ్వే నెగ్గుతావు అని చెప్తాడు. అదేవిధంగా బూటీ చెప్పినట్టే ఏ సమయం అయితే చెప్పాడో ఆ సమయానికి ఎన్నికలు వచ్చాయి, ఆ సమయం పోటీ చేస్తే కాకా సాహెబ్ దీక్షిత్ ఆ ఎన్నికల్లో గెలుస్తారు. అంటే అంత పట్టును జ్యోతిష్ శాస్త్రం పైన సాధించారు. ఇది కేవలము బాబా అనుగ్రహం మాత్రమే. మనం ముందు చెప్పుకున్నట్టు బూటీకి ఒక ఆలోచన ఉండేది మొదటి నుంచి కూడా. ఏమిటి, అనేక మంది మహాత్ములు నాగపూర్లో ఉన్నటువంటి తన నివాసానికి వచ్చారు, సాయిబాబా కూడా వస్తే బాగుండు అని చెప్పి. నిజంగా బాబా ఎంత దయాగనులో చూడండి. భూటి ఒక్కసారి వస్తే చాలనుకున్నారు, కానీ బాబా భూటి నిర్మించినటువంటి వాడాలో ఈరోజు శాశ్వతంగా తమ దేహాన్ని విశ్రాంతి తీసుకోబెట్టి తను మాత్రం చైతన్యంలో లీనమై ఉన్నారు. ఈరోజు భూటి అదృష్టవంతుడు, కేవలం ఒక్కసారి బాబా వస్తే చాలనుకున్నాడు, కానీ శాశ్వతంగా బాబా షిరిడిలో ఉన్నటువంటి భూటీవాడలో వారు సేద తీరుతున్నారు.